మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీలో ఒకరు నాకు వాట్సాప్లో ఒక వీడియో పంపించారు. ఆ వీడియో వచ్చేసరికి ఈ వీడియో, దీంట్లో మనం చూసినట్టయితే ఇక్కడ మనకి డిస్ప్లే మీద చేయంలో అలాగే ఒక ఫామ్ వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఈ వీడియో పంపించి ఈ యాప్స్ ఏంటండి పడుతున్నారు, ఈ యాప్స్ అనేది ఏంటి, ఇది ఎలాగ మన డిస్ప్లే మీద వస్తాయనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్స్ ఆన్ స్క్రీన్ అని చెప్పి మనం సెర్చ్ చేసినట్టయితే ఒక అప్లికేషన్ అనేది లభిస్తుంది. ఈ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే మనకి ఇంకా చాలా రకాలైనవి కనబడతాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ స్నేక్ ఆన్ స్క్రీన్ అని చెప్పి కనిపిస్తుంది, అలాగే మౌస్ ఆన్ స్క్రీన్ అని చెప్పి, స్పైడర్స్, బల్లులు, క్యాట్స్, బటర్ఫ్లైస్, సో ఈ విధంగా మనకి చాలా కనిపిస్తుంటాయి. ఫిషెస్ కానివ్వండి, స్కార్పియోస్, ఇలాగ చాలా రకాలైనవి మనకి కనిపిస్తాయి. సో వీటిలో ఏదైనా సరే మనం ఇన్స్టాల్ చేసుకొని మన స్క్రీన్ మీదకి తీసుకురావచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ యాడ్స్ ఇన్స్టాల్ చేస్తుంది ఆల్రెడీ, ఇక్కడ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను దీన్ని. సో ఓపెన్ చేసినప్పుడు మనకి ఓపెన్ అనేది ఈ విధంగా అవుతుంది. ఇక్కడ ఒక యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది, దీన్ని మనం ఇంటికి కొట్టేసిద్దాం. షో యాడ్స్ అని కనిపిస్తుంది కదా ఈ పైన, దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే యాడ్స్ అనేవి మనకి డిస్ప్లే మీద కనబడడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సెట్టింగ్స్ అని కనబడుతుంది కదా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఇమీడియట్లీ, అలాగే 10 సెకండ్స్, ఆఫ్టర్ సెకండ్స్ అని ఉంది కదా. సో ఆఫ్టర్ సెకండ్స్ దగ్గర మీరు 20 సెకండ్సా, లేకపోతే 15 సెకండ్సా, 25 సెకండ్స్ అనేది మనం ఇక్కడ మనకు కావాల్సిన కస్టమ్ సెకండ్స్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, 10 సెకండ్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇమీడియట్లీ అంటే వెంటనే మనం షో ఆన్ డిస్ప్లే అని కొట్టంగానే వెంటనే మనకి అవి కనబడడం జరుగుతుంది. ఇదేంటంటే ఎవరినైనా భయపెట్టాలన్నా, ఎవరినైనా ఫ్రాంక్ చేయాలంటే వాళ్ళకి మనం ఈ ఫోన్ ఇచ్చి ఇక్కడ మనం 10 సెకండ్స్ అని పెట్టి ఈ ఫోన్ వాళ్ళ చేతికి ఇచ్చామనుకో, ఇది మనం షో ఆన్ యాడ్స్ అనేది ఆన్ చేసి వాళ్ళ చేతికి ఇవ్వగానే వెంటనే వాళ్ళు ఫోన్ని చూస్తుండగా పైకి చీమలని రావడం జరుగుతుంది. ఇంకో ఈ విధంగా అనమాట, పైకి ఇలా చీమలు వచ్చినట్టుగా ఫోన్ మీదకి అనిపిస్తుంది అనమాట. ఇదే విధంగా పాము కానివ్వండి, బొద్దింకలు కానివ్వండి, స్పైడర్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ పాముది కనబడుతుంది. సో ఈ అప్లికేషన్స్ ఓపెన్ చేసిన ప్రతిసారి మనకి యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. షో స్నేక్ అని కనిపిస్తుందిగా, దీన్ని మనం స్టార్ట్ చేద్దాం. సో ఈ విధంగా మనం ఈ అప్లికేషన్ ద్వారా స్క్రీన్ మీద పాములు కావచ్చు, లేకపోతే బొద్దింగలు కావచ్చు, చీమలు కావచ్చు, ఇలాగ స్క్రీన్ మీద స్క్రీన్ సేవర్ లాగా రన్ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంటాయి. ఇప్పుడు ఈ అప్లికేషన్స్ వాడడం వల్ల ఏదైతే మీ ర్యామ్ ఉందో, ర్యామ్ అనేది కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ర్యామ్ని ఎక్కువ తీసుకోవడం అంటే దగ్గర దగ్గర 200 to 300 MB వరకు ర్యామ్ని వీటిని తీసుకోవడం జరుగుతుంది. అలాగే బ్యాటరీ లైఫ్ కూడా లైట్గా తగ్గడం జరుగుతుంది. అందువల్ల మీరు ఎప్పుడైనా సరదా కోసమే స్క్రీన్ మీద పెట్టుకోండి అప్పుడప్పుడు, అంతేగాని ఎప్పుడు ఎల్లప్పుడు దీన్ని పెట్టేసుకుంటే మీ ర్యామ్ అనేది, బ్యాటరీ అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు స్క్రీన్ మీద చీమలు కానివ్వండి, లేకపోతే పాములు కానివ్వండి, బొద్దింగలు కానివ్వండి, ఎలా చూడొచ్చు అనేది తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.